హైదరాబాద్ లో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. 35,000 రూపాయలు లంచం తీసుకుంటూ కె భిక్షమయ్య అనే జీఎస్టీ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే ముంబై నుంచి హైదరాబాద్ లోని శ్రీకృష్ణ ట్రేడర్స్ కు బాదం లోడ్తో వస్తున్న ఓం ట్రాన్స్పోర్ట్ లారీలోని లోడ్ వాల్యూకు తగిన పత్రాలు లేవంటూ సేల్స్ ట్యాక్స్ అధికారులు ఆ వాహనాన్ని మెహదీపట్నం దగ్గర సీజ్ చేశారు. కాగా తరువాత లోడ్ పత్రాలు సరైనవని తేలడంతో ఆ లారీని అధికారులు వదిలేశారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న ఆ బిల్ ఒరిజినల్ ఇన్వాయిస్ పేపర్స్ ఇచ్చేందుకు జీఎస్టీ అధికారి కె భిక్షమయ్య 60,000 రూపాయలు డిమాండ్ చేశాడు. తాను అంత డబ్బు ఇవ్వలేనని ట్రాన్స్పోర్ట్ మేనేజర్ చెప్పడంతో 35,000 రూపాయలు ఇవ్వాలని జీఎస్టీ అధికారి ఒత్తిడి చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఏసీబీ అధికారులు గురువారం నాంపల్లి గగన్ విహార్లోని కార్యాలయంలో జీఎస్టీ అధికారి భిక్షమయ్యను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. छः तारीख को आया, वो 6 तारीख को मेहदीपटना में डीसीटीओ साहब भिक्षमय साहब उसको चेक करके अंडर एस्टिमेट वैल्यू है बोल के उसको गाड़ी को सीज कर दिए. सीज करने के बाद उसका जो ट्रेडर्स में ट्रांसपोर्ट हो रहा और उसका मैनेजर ओम ट्रांसपोर्ट मैनेजर आके रिक्वेस्ट करे तो वो गाड़ी छोड़ दिए. उसका ओरिजिनल पेपर जो भी है भिक्षमय साहब के पास थे, तो वो भिक्षमय साहब के पास आके वो लोग रिक्वेस्ट करे वो पेपर देने के लिए. भिक्षमय साहब 60,000 पूछा, ब्राइब पूछा 60,000. वो रिक्शा होम ट्रेडर्स वाला होम ट्रांसपोर्ट वाला आके रिक्वेस्ट करे सब ये हम इतना पैसा नहीं दे सकते बोले तो 35,000 के दोनों के बीच में ओपनम हुआ. इसलिए वो लोग 35,000 आज ले आके भिक्षमय साहब डीसीटीओ साहब को हैंड ओवर करे. और जब हैंड ओवर करते एसीबी ऑफिसर्स रेड हैंडेड में हम अब आज पकड़े. कंप्लेंट होम ट्रांसपोर्ट है, होम ट्रांसपोर्ट का मैंने